హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఒప్పో ఫైండ్ ఎక్స్ 7 అల్ట్రా మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే కెమెరా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ని చైనాలోనే 70,000 పైన తీసుకొస్తే ఏకంగా ఇండియాకు వచ్చేప్పటికి మరి ఇంకెంత ప్రైస్కి తీసుకొస్తారు? ఈ మొబైల్ యొక్క కెమెరాస్ చూశాక ఈ మొబైల్కి ఎంత ప్రైస్ పెట్టాలో మీరే చెప్పండి. అన్బాక్సింగ్తో స్టార్ట్ చేసే బాక్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి ఫైండ్ ఎక్స్ 7 అని రాసింది ఉంది, కింద 7 అని కూడా పెద్దగా రాస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మరొక చిన్న బాక్స్ ఉంది. ఇందులో ఏముంటుంది అందరికీ తెలిసిన విషయమే, టీపీకేస్ పేపర్ వర్క్, అలాగే సిమ్ ఎడ్జెట్ టూల్ కూడా ఉంది. ఈ దీని కింద వచ్చేసి మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. బాక్స్ ఐటమ్ అంతా పక్కన పెట్టేసి మొబైల్ చూసుకున్నట్లయితే మొబైల్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి డ్యూయల్ టోన్తో వస్తుంది. కెమెరాస్ దగ్గర అంతా కూడా గ్లాస్ ఫినిషింగ్, కింద బాటమ్ మొత్తం లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తుంది. బాటమ్ సైడ్లో ఉన్న లెదర్ ఫినిషింగ్ మీకు చూడడానికి డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఈ కెమెరా రెండులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు పెరిస్కోపిక్ కెమెరాస్ అయితే కనిపిస్తాయి. అవునండి, మీరు విన్న నిజమే, దీంట్లో రెండు పెరిస్కోపిక్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. ఆ రెండు కూడా మంచి యూజర్స్ కోసం అయితే వాడారు. ఫస్ట్ టైం ఇప్పటివరకు ఏ మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్లో రెండు పెరిస్కోపిక్ కెమెరా వాడలేదు. కానీ ఒప్పోలోనే ఈ రెండు పెరిస్కోపిక్ కెమెరాస్ వాడడానికి ఒక రీజన్ ఉంది, అదేంటో మనం ముందు ముందు తెలుసుకుందాం. ఈ మొబైల్ వచ్చేసి చైనాకి సంబంధించింది మాత్రమే అండి, మనకు రివ్యూనెస్ రావులేండి. మీ సపోర్ట్ ఉంటే కనుక మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఒక గివ్ అవే కూడా రన్ అవుతుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత అన్నేమో కానీ కెమెరా లిస్ట్ అయితే చాలా పెద్దగా కనిపించింది. 6.82 inches కర్వ్ డైమలైడ్, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో, QHDతో, LTPO డిస్ప్లే, 4500 nits, బిగ్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, విక్టస్2 గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది, అది కూడా IP68 వాటర్ రేటింగ్తో. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 3.3 GHz క్లాక్ స్పీడ్, LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమొరీ టెక్నాలజీ, 12GB 256GB వేరియంట్ 14తో వస్తుంది. యాంటీటూలో 22,04,000 స్కోర్ చేసింది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇదే హైలైట్ అని చెప్పాలి. ఈ మొబైల్ 70,000 పైన ఉండడానికి కూడా కారణం ఇదే. లాస్ట్ టైం వీళ్ళ మొబైల్ ఫైండ్ ఎక్స్ 6 మొబైల్ కూడా డెక్సోమార్క్లో వరల్డ్ నెంబర్ 1గా నిలిచింది. ఇప్పటివరకు ఇంకా ఈ మొబైల్ని డెక్సోమార్క్ వాళ్ళు రివీల్ చేయలేదేమో, అక్కడైతే వీళ్ళ మొబైల్ ఇది కనిపించలేదు. ప్రస్తుతం MP ఇది వచ్చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, నో రిమార్క్స్. బ్యాక్ వచ్చేసి హాజల్బ్లైడ్ వాళ్ళ పార్ట్నర్షిప్తో తీసుకొస్తున్నారు. వచ్చేసి ఏకంగా 4 50MP కెమెరాసే వాడారు. ఈ 4 కూడా OIS సపోర్ట్ చేస్తాయి. ఒక్కొక్క కెమెరాని పట్టుకొని చూసుకున్నట్లయితే ఫస్ట్ మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50MP సోనీ LVT 900 సెన్సర్, ఇది 1 inch సెన్సర్. సెకండ్ కెమెరా 50MP సోనీ LVT 600, ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ కెమెరా 50MP సోనీ IMX 858, ఇది 6x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కెమెరా. ఇక లాస్ట్ వచ్చేసి 50MP సోనీ IMX 890, 3x పెరిస్కోపిక్స్ కెమెరా, ఇది మ్యాక్సిమం. సో ఇందులో వాడిన కెమెరాస్ అన్నీ కూడా సోనీ నుంచే తీసుకున్నారు. ప్రతి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో నాకు అర్థం, బ్యాక్ అసలు నింపేస్తే అసలు మదర్ బోర్డ్ ఎక్కడ పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మొబైల్ అయితే చాలా బీభత్సంగా ఉంది. కెమెరా విషయంలో అయితే క్వాలిటీ అయితే అద్దిరిపోయిందనే చెప్పాలి. మెసినప్పటికీ కూడా క్వాలిటీ అయితే మిస్ అవ్వకుండా ఇమేజెస్ అనేవి బాగా చూపిస్తుంది. అలాగే గేమ్ హైపర్టోన్ ఇమేజ్ ఇంజన్ కూడా ఉంటుంది. ఇది మనకి స్కిన్ టోన్ని స్టెబుల్ చేయడానికి యూజ్ అవుతుంది. మొబైల్లో కెమెరాస్ గురించి ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒప్పో వాళ్ళు కూడా ఈ మొబైల్ని కెమెరాస్ కోసమే తీసుకొచ్చారు కాబట్టి. పెరిస్కోపిక్ కెమెరాస్ వచ్చేసి మీకు దూరంగా ఉన్న ఆబ్జెక్టివ్స్ బాగా తీయడానికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం జూ పార్క్ వెళ్ళినప్పుడు లయన్నో టైగర్నో చూసినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి మనం ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేం కదా, అలాంటి వాటికి ఈ పెరిస్కోపిక్ కెమెరా అనేది బాగా యూజ్ అవుతుంది. 5000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్, అలాగే 50W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 70,000 పైనే ఉంది. ఇండియాకి తీసుకొస్తే మరి ఎంత ప్రైస్ పెట్టాలో మీరే చెప్పండి. ఈ మొబైల్ అయితే ఇండియాకి రాదు, ఎందుకో తెలుసా? ఇంత ప్రైస్ పెట్టి ఇండియాలో ఈ మొబైల్ తీసుకునే వాళ్ళు ఉంటారా అని అనుకున్నారేమో కంపెనీ వాళ్ళు. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది, అందులో పార్టిసిపేట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.